వీళ్ళందరికి సింగిల్స్ గా వచ్చారు. బట్ విష్ణుప్రియ రితు మాత్రం బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చారు. ఎవరి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోండి. ఫస్ట్ నేను అడుగుతారు, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటండి? రితు. రితు. రితు, మరి రితు ఎలా జరిగింది అసలు? హాయ్ బాబో, ఎంత పొడుగు అమ్మ, భయం వేస్తుంది చూస్తుంటే. కోరి వస్తే చూడవేంటిరు, చాలా జనాలు ఉంటారు, అలాగే బిర్రీ కథలు ఉంటాయి, అది వింటా? బిర్రీ కథలు? బిర్రీ కథలు కాదురా, చూసారా మీ అమ్మాయిలు అర్థం అవుతుంది. ఎంటర్టైన్మెంట్ మాస్టర్ బిర్రీ కథలా? ఈ జాతరలో నేను జాతరకు వెళ్ళి రబ్బర్ బ్యాండ్లు, రిబ్బన్లు, క్లిప్లు, గాజులు ఇవన్నీ చెప్పాను. ఇందాకే బోర్లు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఇవన్నీ కొని సిటీకి వెళ్ళి సెకండ్ హ్యాండ్ లో మారేస్తాను. నేను ఇందాక ఏం చెప్పాను, రెండోది అబ్బబ్బా టాలెంట్. నేను అసలు జాతరకే వెళ్ళను. ఏ ఇంత అందంగా రెడీ అయ్యి జాతరకు వెళ్ళిపోతే అబ్బాయిలందరూ నా మీద దృష్టి పెడతారు కదా. అందంగా ఉంటే దృష్టి పెడతారు. మాస్టర్ నేను చాలా హాట్ గా ఉన్నాను కదా? అవునవును. ఎందుకంటే నాకు ఫీవర్. విష్ణు, నువ్వేం చేస్తావు రా జాతరలో? నేను ఒక్కదాన్ని ఏమి చెయ్యను. నువ్వు నీ జంట పక్షి. అబ్బో, మేమిద్దరము జాతరకి వెళ్ళి జాతరలో మాస్టర్ లాగా హీరోల్లా డాన్స్ చేస్తారు కదా, ఏ రాజా, వాళ్ళు చూసి మనం వీరిద్దరు చెప్పండి మీ ఈవెంట్స్ కంపెనీ పేరేంటి? అబ్బబ్బా అనసూయ ఈవెంట్. మరి అబ్బాయిలు వస్తారు ఇప్పుడు, జాతర పోటీ వేరే లెవెల్లో ఇస్తారు, రాకన్నా ముందే వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తావు? మాస్టర్, రోడ్ మీద జరిగేదే యాత్ర, ఈ రోజు కిలాడి గర్ల్స్ చేయబోయేదే జాతర.